అసలు ఆగండి ఆగండి అసలు ఒకసారి సరిగా కనబడతల్లా సరిగా కనబడతల్లా ఏళ్ళకి భయం అయిపోతుంది అందరు పోగైపోయారు ఎత్తుకుంటారా నీ డాడీ దగ్గర ఉండి పిల్లపోయారా బండి మీద వద్దు కానీ ఒరే నువ్వు పైకి హలో హలో కాదు అందరికి ప్రభు చెప్పండి అందరూ యేసు క్రీస్తు తమిళ హిందూ కాదు క్రీస్తు జోలికి రావద్దు క్రీస్తు జోలికి రావద్దు యేసు క్రీస్తు యేసు క్రీస్తు అందరికి ప్రభు యేసు క్రీస్తు అందరికి ప్రభు ప్రపంచ వాసు ప్రదాత సగపురుషుడు యుగ పురుషుడు సగపురుషుడు యుగ పురుషుడు క్రీస్తు జోలికి రావద్దు క్రీస్తు జోలికి రావద్దు అంటే గ్యాప్ ఇచ్చి నడుచుకోండి అనండి మనండి పాంప్లెట్లు కావాలన్నా సరే అక్కడ ఎక్కుతాను సార్ అక్కడ అక్కడ మేడం మేడ మీద ఎక్కుతాను సార్ వెళ్ళిపోతాం
చాలా కాలం నుండి గుర్తుపై బురద చల్లుతున్న మతం అదే సార్ దగ్గర పెట్టండి, మీరు రండి, మీరు ఇద్దరు రండి, అలా అలాగొని సార్ దగ్గర పెట్టండి. అది సార్ అనగతలు మరి క్రైస్తవుల మనోభావం పైకి ఎత్తండి, పైకి అన్న ఎలా రండి అన్న, అన్న సైడ్లో సైడ్లో వేసుకోండి, పుష్పరాజు సైడ్లో వేసు, సైడ్ ముందుకు 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 మీరు అలాగే వెళ్ళండి, అలా రండి, మీరు అలాగే వెళ్ళిపోండి అన్న, జనం ఉండండి, జనం జనం ఇవ్వ జనం వెళ్ళండి, ఇటు సైడ్ రండి, మా జనం వెళ్ళి నించండి అనగా, ఆ జనం వెళ్ళి నించండి. మరి ప్రభుత్వం వారు కూడా ఇతర మతాల మీద అనేక మంది కొత్త సంఖ్యలు గురిపెట్టి మరి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే అది పూర్తి చేయనట్టు గవర్నమెంట్ ఉండడం అంత మంచిది కాదు. గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేయాలని మేము తీరాలి, అలాగే అమ్మాడి వారికి కూడా విజయపడాలని తెలియాలి. మరి కలెక్టర్లు అందరూ జరిపిన ఈ ర్యాలీని మేము కొనసాగిస్తున్నాము, అందరికీ వందనాలు. క్రైస్తవత్వం మతం కాదు, క్రైస్తవత్వం మతం కాదు, క్రైస్తవత్వం మతం కాదు. ఇద్దరు పరిచయ పుస్తకాన్ని
ఇద్దరు మా బాబు బాబు గారు అయ్యా ఇద్దరు Come on.
తంగపద ఎలాగెట్టు తంగపదలే బాబు ఎదే ఆడుతున్నాడే ఇప్పుడు పక్కకి వెళ్ళి ఎత్తురు కదా సహనంతో ఉన్నాము. ఇక రాజ్యాంగం మా కల్పించిన మత స్వాతంత్రాన్ని వినియోగించుకుని మరి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఫిబ్రవరి 24వ తారీఖు మరి ఆంధ్రజ్యోతి దక్కన్ క్రానికల్లో క్రీస్తు తమిళ హిందూ అని అలాగే విశ్వకర్మ బ్రాహ్మణుడని అలాగే ఆయన కాశ్మీర్లో మరణించాడని ఆయన సమాధి కాశ్మీర్లో ఉందని క్రైస్తవత్వం కూడా హిందూ మతంలో ఒక భాగమని చెబుతూ క్రీస్తు పరిచయ పుస్తకం రాసిన గణేష్ సవర్కర్ మేమంతా మరి మత స్వాతంత్రం ఉన్న భారతదేశంలో మరి మత స్వాతంత్రాన్ని అందరూ కూడా గౌరవించాలని వైభవాన్ని గౌరవించాలని మరి మోడీ ప్రభుత్వం మేమెంత దూరమైనా వెళ్ళి పోరాడి సాధించుకుంటామని మనవి చేస్తున్నాము. మరి వింటున్న మీరందరూ కూడా మాతో పాల్గొని మత స్వాతంత్రాన్ని భారతదేశాన్ని కొంచెం ముందుకి అన్న కొంచెం ముందుకి చెప్పింది కూడా వినపడదు ఆపే. గత నెల 24వ తారీఖున క్రీస్తు పరిచయ పుస్తకంలో పడ్డాదని మరి ఆంధ్రజ్యోతి దక్కన్ క్రానికల్ మరి ప్రకటించింది. క్రీస్తు తమిళ హిందూ అని అలాగే ఆయన విశ్వకర్మ బ్రాహ్మణుడని ఆయన హిందూత్వంలో క్రైస్తవత్వం ఒక భాగమని చెప్పి క్రీస్తు పరిచయ పుస్తకం గణేష్ సవర్కర్ మత స్వాతంత్రాన్ని మసి తెచ్చేలాగా అలాగే క్రైస్తవత్వాన్ని దృఢపరిచేలాగా పుస్తకం రాశాడు. అలాగే క్రీస్తు పౌరుడు
చూడండి సార్ ఒకసారి ఓకే అందరికీ నేను తెలియజేసేది ఏమంటే మరి మత స్వాతంత్రం ఉండి లౌకిక భావం కలిగిన మన దేశంలో కొన్ని అరాచక శక్తులు మత సామరస్యవాదులు ఈ మధ్య పేటైపోయి మరి మత సామరస్యాన్ని మంటగలపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా అనేక సార్లు క్రీస్తుపై బురద చల్లుతూ పేపర్లో పడ్డది. పోయిన నెల 24 డక్కన్ క్రానికల్ ఆంధ్రజ్యోతిలో కూడా మరి క్రీస్తు పరిచయం పుస్తకంలో ఉన్నదంటూ క్రీస్తు తమిళయిందు అని, ఆయన విశ్వకర్మ బ్రాహ్మణుడని, ఆయన స్థాపించిన మతం హిందూ మతంలో భాగమని, ఇంకా ఆయన కాశ్మీర్లో ఆయన సమాధి ఉందని, ఇక్కడే యోగ విద్యలు నేర్చుకుని సిలువ వేస్తూ ఉంటే పారిపోయి వచ్చి మళ్ళా ఇక్కడే సమాధి పొందాడని అనేక తప్పుడు రాతలు రాసినందుకు గాను మరి మత సామరస్యం ఉన్న ఈ దేశాన్ని ఇలా మంటల పాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని అణిచివేయాలని, క్రీస్తు పరిచయ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ మేమంతా క్రైస్తవులందరి తరపున, విశ్వ క్రైస్తవులందరి తరపున, మేము ఏఐటిసిసి తరపున, బీఓయుఐ తరపున, అలాగే సిబిటి తరపున చీరాల వారు తెలియజేయడానికి వచ్చామండి. అమ్మారావు గారికి వినతి పత్రం అందించాము. మరి ఆయన మాకు లేని దొరకని కారణంగా ఇన్ఛార్జి గారికి ఇచ్చాము. ఆయన పైకి పంపిస్తానన్నారు. దాని సంగతిని కలెక్టర్ గారికి పంపిస్తానని మాట ఇచ్చినందుకు మేము ఈ ర్యాలీని విరమించుకుంటున్నాము. మా పేరు కే పద్మస్ కుమార్ అండి. మరి పాస్టర్ అండ్ ప్రిన్సిపల్ సిబిటి చీరాల. కే పద్మస్ కుమార్ ప్రిన్సిపల్ పాస్టర్ సిబిటి దూర ప్రాంతం నుంచి మన సహోదరులు వచ్చారు. మరి చిలకలూరు ప్యాంట్లో కూడా చేయాలి కనుక అలాగే కాకుండా ఒప్పందాలు కాకుండా
క్రీస్తు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళి ప్రాణాలు పోయేంతగా పోరాడాలని నిర్ణయించుకున్న క్రైస్తవులు ఉన్నాను. కనుక ఎక్కడ ఇటువంటి నిరసన సభలు జరుగుతున్నా, నిరసన ర్యాలీలు జరుగుతున్నా మనం వెళ్ళాలి. మరి దానికోసం ఏం చేద్దాము? డేట్ ఫిక్స్ అయిన తర్వాత మనం అందరం వెళ్దాము. మరి దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి మరి భోజన సదుపాయాలు కూడా చేశాము, అవి తెచ్చుకుని వెళ్ళండి. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ చేయాలి? హాస్పిటల్ సేవ చెయ్య ఇదైంది కదా, హాస్పిటల్ సేవ అవుతాని ఎవరు ఉన్నారు? చిలకలూరు పేటలో ఉన్నారు. ప్రిన్సిపల్ పట్టుకుంది.